హోటల్స్ పైన అంటే ఫుడ్ బాగలేవు అని చెప్పేసి పత్రికలలో కూడా చూడటం జరిగింది. ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ SVM గ్రాండ్ అనే దాన్ని చెక్ చేయడం జరిగింది. కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్ ఎస్పెషల్లీ చికెన్ తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యారినేట్ అనే విధంగా చేసి పెట్టేసిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. రాజాలతో ప్రాణాలతో చెలగాటం మాత్రమే చెప్పేసి అని చూసాం. కొద్ది పాటే ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పెట్టి చేసి పెనాల్టీతో అనేది చూసి పెట్టిస్తాం. ఈ మధ్యకాలంలోనే మనకి డెక్కన్ ఎల్ఏ టోటల్లో కదా 2 రోజుల కింద పిస్తాల్లో కాయిన్స్ అక్కడ బల్లి వచ్చింది కదా. అయితే దీనివల్ల అది అధికారుల నిఘా లోపం వల్ల ఇంత పెద్ద మొత్తంలో హోటల్ యాజమాన్యం నాసిరకం ఫుడ్ పెడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తాయి. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్న జోన్ కనుక మన సర్కిల్కి ఒకరు ఉన్నారు. మీరు ఉండేటువంటి అప్పుడప్పుడు దడప అంటే ఇది ఒకటే ఫుడ్ ఒకటే హోటల్సే కాకుండా వేరే అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫుడ్ శాంపుల్స్ కూడా వాళ్ళ టార్గెట్ దాని ప్రకారం చేసి పెట్టించుకుంటారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా ఇంకాస్త విజిలెన్స్గా ఉండాలనే సంగతి అనేది కూడా మేము వాళ్ళకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాము. తీవ్ర అంటే రెగ్యులర్గా దాడులు చేయడం ఆకస్మిక చేసి పెట్టేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కలర్ వాడొచ్చేసరి ఇప్పుడు ఫుడ్ ఈ చికెన్ రెడ్ గన్ వాడడానికి అంటే దాంట్లో కూడా పర్మిటెడ్ కలర్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి ఆ కలర్స్ అవి వాడుకుంటే పర్వాలేదు. అది కూడా మోతాదులో ఏ మోతాదులో ఉండాలనేది ఇది ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ బేగం బజార్లో అన్ని డూప్లికేట్ అయ్యాక్షన్ అట్లాంటి వాడితే మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించారు. ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్ పైన చర్యలు తీసుకోబోతున్నారు వెంగమ్మ? డెఫినెట్లీ నేను తీసేసుకుని ట్రైన్ చేయాలనుకుంటే చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకెళ్ళి ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న హోటళ్లపై నిఘా కొరవడింది సార్. అంటే మొత్తం రాజమండ్రి సర్కిల్లో చాలా వందల సంఖ్యలో హోటల్ ఉన్నాయి. ఇలాంటి ఫుడ్డే ప్రజలకు పెడుతున్నారు కదా. ఇంకా హోటల్ యజమానులకు అందరూ కూడా ఈ రకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు పరిశుభ్రతను పాటించాలి. దాని లోపల ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అయినది పెట్టేసి వండి పెట్టించాలి. ప్రజలు ప్రాణాలు కూడా మన ప్రాణాలని చెప్పేసేసుకోండి. యజమానులు కూడా ఆ రకంగా మంచి నీట్గా మెయింటైన్ చేసి చేయాలి. లేకపోతే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. వాటిపైన చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి. జరిమానా విధించడం హోటల్ సీజ్ చేయడం అలాంటిది ఏమంటుంది? ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు రోజు జరిమానా విధించి పెట్టిస్తాం. హెవీ క్వాంటిటీలో ఉన్నటువంటి అంటే మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉందని ఉద్దేశంతో ఫస్ట్ వార్నింగ్ కింద తీసుకెట్టేసి జరిమానా విధించి పెట్టిస్తాం. ఓకే.